24 అవర్స్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ పొంగనాళ్ళు చేస్తున్నామండి. ఇంట్లో అట్ల పిండి ఉంటుంది కదండి, దాంతో చేసేయచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఈవినింగ్ స్నాక్స్. ఈ ఎండాకాలంలో వంటగదిలో ఉంటాం, ఎంత ఇబ్బందో తెలుసు కదా. అందుకని ఫాస్ట్గా అనమాట చేసే స్నాక్స్ చెప్తున్నాను. చూడండి, అట్ల పిండి ఎలాగో ఇంట్లో ఉంటుంది, దాంట్లో మనం ఉప్పు ఎలాగో వేస్తాం కాబట్టి ఉప్పు విషయం వదిలేసేయండి. తర్వాత లైట్గా ఉల్లిపాయలు తరుక్కోండి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు చూసారా కట్ చేసాము. తర్వాత కొత్తిమీర, ఆయిల్, కారము, పసుపు, అంతే సింపుల్ అనమాట. మంచి పొంగనాలు టేస్టీగా ఉంటాయి. చట్నీ గిట్నీ ఏమక్కర్లేదు, హ్యాపీగా అలాగే తినేసేయచ్చు అనమాట. చేసేద్దామా? పసుపు వేసాం, తర్వాత కారం. అట్లపిండి కొద్ది గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా కొద్ది లైట్గా లూజ్గా ఉండాలండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేయండి. డైరెక్ట్గా పొంగనాలు వేసుకోవటమే, చాలా టేస్టీగా ఉంటాయి కదా. చూడండి పొంగనాలు కూడా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, బాగా కలిపేసేయండి. ఇక స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం, బాగా కలిపేసేయండి. చూడండి, పొయ్యి మీద ఆ పొంగనాలు బాండి పెట్టేసుకున్నాం, స్టవ్ వెలిగించండి. చూడండి, జాగ్రత్తగా చూడండి, గమనించండి. ఇప్పుడు ఆ పిండి చూడండి, పిండి ఎంత జారుగా ఉందో చూడండి, జారుగా ఉంది కదా పిండి. చూడండి, అంత జారుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్గా ఏంటంటే ఆ యొక్క పొంగనాల దీంట్లో లైట్గా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొంగనాలు పిండిని మనం కొద్దిగా వేసుకుందాం. ఫుల్గా వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫుల్గా వేస్తే తిప్పటం కానీ రకరకాల ఇబ్బందులు వస్తాయి, కరెక్ట్గా షేప్ రాదనమాట. పొంగనాలు ఆ దాంట్లో అటు ఆ గుంతలో ఎంతవరకు వేయాలో చూడండి. చూడండి, హీట్ అయిందనమాట. చూసారా, అంతవరకు వేయండి. ఇంట్లో అట్ల పిండి ఎప్పుడు ఉంటుంది కదండి, ఈజీగా టకటకటక చేసేయచ్చు. పిల్లలు కూడా పెద్దలు కానీ అంత హ్యాపీగా మంచి ఇష్టంగా తింటారు. చట్నీ ఏమక్కర్లేదు, చక్కగా ఈవినింగ్ స్నాక్స్ అయిపోతుంది అనమాట. చూసారా, ఒక్క నిమిషం తిప్పేస్తే అయిపోతుంది. చూసారా, అలా మూత పెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి ఎలా వచ్చింది. చూడండి, ఇందాక మనం సిమ్లో పెట్టాం కదా, సిమ్లో పెట్టి మనం చేసాం. హైలో మాత్రం పెట్టకూడదండి, ఉడకవు. చూసారా, అది ఉదాహరణకు తిప్పుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ తిప్పేసుకోండి. పిల్లలైతే డైరెక్ట్గా తినేయచ్చండి, పెద్దలైతే ఏదైనా చట్నీ కానీ ఉంటే ఇంట్లో ఉంటాయి కదా నిలవ పచ్చళ్ళు ఏవో ఒకటి దాంతో అయినా తినచ్చు. విడిగా అయినా బాగానే ఉంటాయి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసాం కదండి, బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం అండి, అయిపోయింది. దీని తర్వాత చిన్న ఇది ఉంది, అది కూడా చూస్తే మీరు చక్కగా చేసేయచ్చు అనమాట. పెద్ద వస్తువులు ఏం కూడా లేవు కదా ఇంట్లో, అట్ల పిండి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు వాటిలతోనే. అది కూడా తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా మంట పెంచుకొని మళ్ళీ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, హైలో మాత్రం చేయకూడదు. కొద్దిగా హైలో మంట పెంచేసుకొని కొద్దిగా చేసేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తుండి, కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలా తెప్పగానే కూడా మధ్య మధ్యలో చూసుకోవాలండి. చూసారా, అలా చూసుకోండి. చూసుకుంటే బాగా చక్కగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఉడకాలి కదా మొత్తం అంతా, దానికోసం అన్నమాట. చూడండి, అలా తిప్పుతూ ఉంటే, చూసుకుంటూ ఉంటే కరెక్ట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒక్కసారి వేసారనుకోండి, సెకండ్ టైం నుంచి మీరు ఈజీగా వేసేయగలరు అన్నమాట. చూడండి, మనం ఏంటంటే మధ్యలో ఉన్న మూడు ఉన్నాయి చూసారా, చక్కగా అవి రెడీ అయిపోతాయి. కానీ చుట్టూ ఉన్నాయి చూసారా, అవి అవ్వు.
అందుకని ఏం చేస్తారు అంటే కొద్దిగా మంట పెంచుకొని మిగతాయి కూడా తీసేయండి. ముందు ఏం చేశారంటే తీసేటప్పుడు కూడా ముందు మధ్యలో ఉన్న మూడు తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ ఉంచుకొని చుట్టూ ఉన్నాయి కదా, రౌండ్ లో ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి రెడీ అయిపోయినాయి. ఈ మధ్యలో చూడండి అలా వస్తే రెడీ అయిపోయినట్టు అనమాట. మంచి టేస్ట్ గా ఉంటాయి. ఆ తర్వాత అవి మూడు తీసేసుకోండి. తర్వాత కొద్దిగా మంట పెంచుకొని మిగతాయి కూడా ఇదే పొజిషన్ లో చేసుకోండి. అన్ని అలా చేసుకోండి. ఎలా వచ్చినా కూడా పెట్టండి. థ్యాంక్ యూ. మీ 64 అవర్స్.